వెల్కమ్ టు వైఫై టీవీ. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ నిత్యం వార్తల్లో ఉంటుంది. రామ్ చరణ్ ఎన్టీఆర్ నటిస్తుండటం, బాహుబలి తర్వాత రాజమౌళి తీస్తున్న సినిమా కావటంతో ట్రిపుల్ ఆర్పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కంటే రూమర్లు ఎక్కువగా షికార్లు చేస్తున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ అన్నదమ్ములుగా కనిపిస్తారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. చెర్రీ పోలీసుగా కనిపిస్తే తారక్ బందిపోటుగా నటిస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. ట్రిపుల్ ఆర్ మూవీ గురించి మరెన్నో ఆసక్తికర కథనాలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ చెర్రీ చనిపోతారని ప్రచారంలో ఉంది. వీరిద్దరూ ప్రాణ స్నేహితులని, స్వాతంత్ర పోరాట సమయంలో జరిగే భీకర పోరులో వీరిద్దరూ చనిపోయి మళ్ళీ జన్మించి ప్రాణమిత్రులుగా మారతారట. 1930ల నుంచి 2020 వరకు ఈ స్టోరీ ట్రావెల్ అవుతుందట. ఈ సినిమా గురించి ప్రచారంలో ఉన్న మరో రూమర్ ఏంటంటే, కేజీఎఫ్తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ రాక్ స్టార్ యష్ ట్రిపుల్ ఆర్లో విలన్గా నటిస్తున్నాడట. కానీ ఈ ప్రచారాన్ని యష్ ఖండించాడు. సమ్మోహనం బ్యూటీ అదితిరావు హైదరి ఈ మల్టీ స్టారర్లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారనే వార్త కూడా ప్రచారంలో ఉంది. ఇప్పటికే ఈ సినిమాలో ప్రియమణి నటిస్తున్నారనే వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. కైరా అద్వానీ, కీర్తి సురేష్లు ఈ మూవీలో హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారనే వార్తలు కూడా గతంలో ప్రచారంలోకి వచ్చాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.